న్యాయబుద్ధి కలవాడు. తూర్పు చైనాలో ఒక నూలు వ్యాపారి ఉండేవాడు. ఆయన వద్ద 1 లక్ష ధనముండేది. ఆయన వయస్సు 60. ఆయన భార్య పోయింది, బిడ్డలు లేరు. నా వద్ద 1 లక్ష ఉండి ఏం లాభం, అనుభవించటానికి పిల్లా పీచూ లేరాయే అని అస్తమానం అంటుండేవాడు. ఆయనకు మళ్ళీ పెళ్లాడాలని ఉన్నదని గుర్తించి ఇద్దరు పెళ్లిళ్ల పేరక్కలు మంచి సంబంధం తెస్తామని ఆయనకు ఆశపెట్టారు. పిల్ల అందంగా ఉండాలని, గొప్ప ఇంటి మర్యాదలు తెలిసినదై ఉండాలని ముసలాడు పట్టుపట్టాడు. పెళ్లిళ్ల పేరక్కలు ముసలాడికి ఒక చక్కని చుక్కను చూశారు. ఆమె మంత్రిగారి ఇంటి నౌకరు. చిన్నతనం నుంచి ప్రతిష్టగల చోట మసలి, మాన మర్యాదలన్నీ బాగా తెలిసిన మనిషి, చాలా అందగత్తే. ఆమెతో పెళ్లిళ్ల పేరక్కలు, నీ కాబోయే భర్త లక్షాధికారి, 40 ఏళ్లవాడు, స్వభావం కూడా చాలా మంచిది అని చెప్పారు. పెళ్ళై కాపురానికి వచ్చాకనే ఆ పిల్ల తన భర్తను చూసి ఆయన ముసలివాడని తెలుసుకుని విచారపడింది. కాని చేసేదేమీ లేక ఊరుకున్నది. ఒకనాడు ముసలాడు వ్యాపారం మీద పొరుగురు వెళ్లాడు. ఆ సాయంకాలం దాసీది తన యజమానురాలితో, అమ్మ, మనమలా బయటకు వెళ్ళి వద్దామా? ఎక్కడికి కదలకుండా ఇంట్లో కూర్చుంటే ఏం పొద్దుపోతుంది అని అన్నది. ముసలివాడి భార్య సరేనని మంచి దుస్తులు వేసుకుని తన దాసీదానితో ఇంటి బయటకు అడుగుపెట్టింది. ఇంటికి పక్కనే ముసలివాడి దుకాణమున్నది. అందులో నూలు కుంకుమ ఉంటాయి. ఆ దుకాణంలో 2 గుమాస్తాలుంటారు. వారిలో 50 ఏళ్ల వయస్సువాడు, 2వవాడు చిన్నవాడు బ్రహ్మచారి. 2 గుమాస్తాలు తమ యజమానురాలిని చూడగానే లేచి నిలబడి నమ్రతగా తలలు వంచారు. ఆమె వారిద్దరినీ నవ్వుతూ పలకరించి, మీరు ఎంతకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు? మీకన్నీ సుఖంగా జరిగిపోతున్నాయా అని అడిగింది. ఇద్దరూ కూడా తమకే లోటు లేదని జవాబు చెప్పారు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కొంత డబ్బు తెచ్చి పెద్ద గుమాస్తా చేతిలోనూ చిన్న గుమాస్తా చేతిలోనూ పెట్టింది. తర్వాత ఆమె కాసేపు వీధిలో నిలబడి ఇంట్లోకి పోయింది. యజమానురాలు 2 గుమాస్తాలకు బహుమానాలివ్వటంలో కొంత పక్షపాతం చూపింది. ఆమె పెద్ద గుమాస్తాకు 10 వెండి నాణాలిచ్చి చిన్నవాడికి 10 బంగారు నాణాలిచ్చింది. ఈ తేడాను వారు గ్రహించలేదు. చిన్న గుమాస్తా చాంగ్ మాత్రం తనకు ముట్టిన బహుమతికి చాలా ఆనందించాడు. నూలు దుకాణానికి రాత్రల్లా కాపలా ఉండాలి. ఒక రాత్రి పెద్ద గుమాస్తా దుకాణంలో పడుకుంటే 2వ రాత్రి చిన్న గుమాస్తా పడుకునేవాడు. చిన్న గుమాస్తా చాంగ్ దుకాణానికి కాపలా పడుకున్న రాత్రి ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. అప్పుడు చాంగ్, ఎవరు వారు అని కేక పెడితే యజమానురాలి దాసి, తలుపుతి అని అన్నది. చాంగ్ తలుపు తీసి, ఈ వేళప్పుడు నీకేం పని అని అన్నాడు. నేను నా పని మీద రాలేదు, అమ్మగారు పంపారు అని దాసి అన్నది. నాకిచ్చిన 10 బంగారు కాసులు తిరిగి పట్టుకురమ్మన్నారా ఏమిటి అని చాంగ్ అడిగాడు. అదేం లేదులే, నీకు మరికొన్ని బహుమానాలు అంటూ దాసి తన వీపు నుంచి 1 మూట దింపింది. ఆ మూటలో 2 కొత్త బట్టలున్నాయి, ఇవి నీకు మీ అమ్మకును అన్నట్టు అసలు వస్తువు మరిచాను అని ఆమె 1 వెండి ముద్ద 1.5 వీసు బరువుగలది తన చేతి కొంగులో నుంచి తీసి చాంగ్కిచ్చి వెళ్ళిపోయింది. ఈ బహుమతులు చూసి చాంగ్ నిర్ఘాంతపోయాడు. అతనికి ఆ రాత్రి మరి నిద్రపట్టలేదు. తెల్లవారగానే అతను దుకాణం తెరిచి పెద్ద గుమాస్తా రాగానే దుకాణం ఆయనకు ఒప్పగించి ఇంటికి వెళ్ళాడు. అతను తెచ్చిన బట్టలు 2 వెండి ముద్ద చూసి చాంగ్ తల్లి, ఎక్కడివిరా ఇవన్నీ అని అడిగింది. చాంగ్ జరిగిన సంగతంతా చెప్పాడు. మీ యజమానురాలి ఉద్దేశమేమిటి? ఎందుకిలా నీకు బంగారము వెండి బట్టలు ఇస్తుంది? మీ నాయన పోయాక నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు బాబు. నువ్వు మాత్రం ఇక ఆ ఇంటికి వెళ్లకు, నీకు పుణ్యముంటుంది అని అన్నది. చాంగ్ తల్లి చెప్పిన దానికి ఏనాడు విరుద్ధంగా చేసి ఎరగడు. అతను పనిలోకి వెళ్లటం మానేశాడు. తన చిన్న గుమాస్తా పనిలోకి రాకపోవటం చూసి యజమాని మనిషిని పంపాడు. మావాడికి శైత్యభారం చేసి సుస్థిగా ఉన్నది, కొంచెం నింపాదిగా ఉంటే వస్తాడు అని చాంగ్ తల్లి ఆ మనిషితో చెప్పింది. మరికొన్ని రోజులయ్యాక పెద్ద గుమాస్తా వచ్చి, మీ వాడు ఎప్పుడు పనిలోకి వస్తాడేమిటి? పనంతా ఒక్కణ్ణే చూడలేక సతమతమైపోతున్నాను అని పెద్ద గుమాస్తా అన్నాడు. ఆయనతో చాంగ్ తల్లి, మావాడికి జబ్బు జాస్తి అయింది అని అన్నది. మరి 4-5 సార్లు యజమాని మనుషులు వచ్చి చాంగ్ పనిలోకి రావటం గురించి అడిగారు. ప్రతిసారి చాంగ్ తల్లి,
మా వాడికి జబ్బుగా ఉన్నది అని సమాధానం చెప్పింది. తర్వాత మనుషులు రావటం మానేశారు. ఇంకొక మనిషిని పెట్టుకొని ఉంటారని ఆవిడ అనుకున్నది. ఇలా ఒక నెల గడిచింది. ఛాంగ్ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. తన యజమానురాలిచ్చిన బట్టలు కానీ వెండి ముద్ద కానీ అమ్మటానికి వాడు భయపడ్డాడు. అమ్మ, తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని సామెత కదా. ఉద్యోగం లేకుండా ఇలా ఎంతకాలం గడుస్తుంది, నువ్వే చెప్పు అని ఛాంగ్ తల్లితో అన్నాడు. నాయన, నీ తండ్రి నూలు కుంకుమ అమ్మి జీవించాడు, నువ్వు ఆపనే చెయ్యి అంటూ నూలు తట్ట చూపించింది తల్లి. త్వరలోనే దీపాల పండగ వచ్చింది. ఛాంగ్ తన తల్లితో, అమ్మ, దీపాలు చూడబోతాను, ఈ ఏడు రాజభవనం దగ్గర చాలా పెద్ద దీపాలు పెడతారట అని అన్నాడు. భద్రం నాయన, మీ యజమాని ఇంటి మీదగా వెళ్ళేవు, ఏదన్నా ప్రమాదం జరగవచ్చు, ఏమైనా ఒక్కడివి మాత్రం వెళ్లకు అని తల్లి అన్నది. ఛాంగ్ తన మిత్రుణ్ణొకణ్ణి వెంటబెట్టుకుని దీపాలను చూడ్డానికి రాజభవనంకేసి వెళ్లాడు. సరిగ్గా వాడు అక్కడ చేరే సమయానికి జనం తొక్కుకుంటూ కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే రాజుగారి నౌకర్లు అప్పుడే జనానికి దక్షిణలు పానీయాలు ఇవ్వటం ప్రారంభమైంది. ఈ గుంపును తోసుకొని మనం ముందుకు పోలేం, మంత్రిగారి ఇంటి దగ్గర కూడా మంచి దీపాలు పెడతారు, అక్కడికి పోదాం అని అనుకొని వారు మంత్రిగారింటికేసి వెళ్లారు. కాని అక్కడ కూడా పెద్ద జాతరగానే ఉన్నది. పైగా ఆ గుంపులో ఛాంగ్ వెంట ఉన్న కుర్రవాడు కాస్త ఎటో కనబడకుండా పోయాడు. ఛాంగ్కు తన పాత యజమాని ఇల్లు గుర్తొచ్చింది. దీపాల పండుగ నాడు ముసలాడు రకరకాల టపాసులు కాలుస్తాడు, చూడ్డానికి సరదాగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఛాంగ్ తన పాత యజమాని ఇంటికి వెళ్ళాడు. కాని అక్కడ దీపాలు కూడా లేవు. ఇల్లు మూసి ఉన్నది, ఇంట్లో ఎవరూ లేరు. ద్వారానికి ఒక పత్రం అంటించి ఉన్నది. ఛాంగ్ దగ్గరకు వెళ్ళి చదివితే ఆ ఇల్లు జప్తైందని, ఇంటి యజమానిని ఖైదు చేశారని తెలిసింది. ఛాంగ్ మిగతా వివరాలు చదివే లోపుగా రక్షక భటుడు వచ్చి, ఏయ్, ఎవరు నువ్వు, ఎందుకు ఈ ఇంటి దగ్గర తారట్లాడుతున్నావు అని గద్దించాడు. ఛాంగ్కు దడపుట్టింది. వాడు కాలి సత్తువ కొద్దీ పారిపోయాడు. వాడు ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎవరో మనిషి వెనక నుంచి కేకవేసి ఆగమని, నిన్నెవరో రమ్మంటున్నారు అని అన్నాడు. ఆ మనిషి ఒక పూటకూటి ఇంటి నౌకరని ఛాంగ్ గుర్తించాడు. తన మిత్రుడు అక్కడికి చేరాడు కాబోలు, ఫలహారానికి పిలుస్తున్నాడనుకుని ఛాంగ్ ఆ నౌకరు వెంట వెళ్లాడు. తీరా వెళ్ళాక వాడికి తన పాత యజమానురాలు కనిపించింది. మీరా ఇక్కడున్నారేమిటి అని ఛాంగ్ ఆమెను అడిగాడు. నా భర్త పూటా వెండి నాణేలు తయారు చేసినందుకు ఆయనను పట్టుకుపోయి ఆస్తంతా జప్తు చేశారు. నేను దిక్కులేని దాన్నయ్యాను, నన్ను మీ ఇంట్లో కొద్ది కాలం ఉండనిస్తావా అని ఆమె ఛాంగ్తో అన్నది. అది సాధ్యమయ్యే పని కాదు, మా అమ్మ అలాంటివి ఏమాత్రం సహించదు, లేనిపోని అపవాదులు మా పైన వచ్చి పడతాయి అని ఛాంగ్ అన్నాడు. ఒకసారి చేరనిస్తే వదలనని భయపడుతున్నావా ఛాంగ్, ఈ ముత్యాల హారం చూడు అంటూ ఆమె ఒక మేలి ముత్యాల తాపళం తీసి చూపించింది. అందులో 108 అపురూపమైన ముత్యాలున్నాయి. వాటిని చూసి ఛాంగ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నన్ను మీ ఇంట ఉండనిచ్చావంటే నీకేమీ నష్టముండదు, ఒక్కొక్క ముత్యమే అమ్మి ఆ డబ్బుతో మీరు నేను కూడా కాలక్షేపం చేయవచ్చు, నా బరువు నీకేమీ ఉండదు అని పాత యజమానురాలన్నది. నీకు నిజంగా మా ఇంటికి రావాలని ఉంటే అందుకు మా అమ్మ అంగీకరించాలి, ఆవిడను అడిగి వస్తాను అని ఛాంగ్ అన్నాడు. ఆమె ఛాంగ్ వెంట అతని ఇంటిదాకా వెళ్లి బయట నిలబడింది. ఛాంగ్ లోపలికి వెళ్లి తన పాత యజమానురాలి విషాద గాథ తన తల్లితో చెప్పాడు. అయ్యో అలాగట్రా నాయనా, పాపం ఆమె ఇప్పుడెక్కడున్నది అని తల్లి అన్నది. బయటనే ఉన్నారమ్మా అని ఛాంగ్ అన్నాడు. అయితే లోపలికి రమ్మను అని తల్లి అన్నది. పాత యజమానురాలు లోపలికి వచ్చి, నాకు తోడు నీడా ఎవరూ లేరు, అందుచేత మీ పాలపడ్డాను, నన్నిక్కడుండనివ్వండి అని అన్నది. కొద్ది రోజులపాటు అలాగే ఉండమ్మా, మరేం లేదు గాని మేము పేదవాళ్లం, ఈ ఇల్లు నీబోటి వాళ్లకు తగినది కాదు, అదే మా భయం, మీ బంధువులెవరన్నా ఉంటే తర్వాత అక్కడికే వెళ్ళవచ్చు అని ఛాంగ్ తల్లి అన్నది. పాత యజమానురాలు తన ముత్యాల దండ పైకి తీసి, ఈ ముత్యాలు ఒక్కొక్కటే అమ్మి మీరు నూలు వ్యాపారం చేసుకోవచ్చు అని అన్నది. తర్వాత ఛాంగ్ నూలు వ్యాపారం సాగించాడు.
అది వరకు అతని యజమాని వద్ద నూలు కొనేవారంతా ఇప్పుడు చాంగ్ వద్ద కొనటం చేత వ్యాపారం బాగా సాగింది. ఈ సమయంలో పాత యజమానురాలు అతన్ని ఆకర్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే చాంగ్ ఆమెను తన తల్లిలాగే చూశాడు. ఇంతలో వసంతోత్సవం వచ్చింది. ఆనాడు చాంగ్ సంబరం చూసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి తలవని తలంపుగా పాత యజమాని కనిపించాడు. ఆయన వాలకము దుస్తులు చూస్తే చాంగ్కు గుండె కరిగిపోయింది. బాబు, మీకిలాంటి దుస్థితి ఎలా సంభవించింది అని చాంగ్ ముసలివాణ్ణి అడిగాడు. నేనసలు దాన్ని పెళ్లాడ్డం పెద్ద పొరపాటైంది. అది ఏం చేసిందో తెలుసా? మంత్రిగారింటి నుంచి ఒక ముత్యాలహారం కాజేసింది. ఒకనాడు మంత్రిగారి మనుషులు వచ్చి ఇల్లంతా సోదా చేసి ముత్యాలహారం ఎక్కడని నన్నడిగారు. నాకు తెలియదన్నాను. వాళ్ళు నన్ను చావచితక్కొట్టి ఖైదులో వేశారు. అదృష్టవశాత్తు నా భార్య ఉరిపోసుకు చచ్చింది. అది దొంగ అని తేలింది, కాని ఆ ముత్యాలహారం మటుకు కనిపించలేదు అని పాత యజమాని అన్నాడు. చాంకు ఈ మాటలు అయోమయంగా తోచాయి. ఆ ముత్యాలహారము ఆ మనిషి తన ఇంట ఉండగా ఆయన ఆమె ఉరిపోసుకున్నదంటాడేమిటి? చాంగ్ తన పాత యజమానిని తన ఇంటికి వెంటబెట్టుకు వెళ్ళి దాసీదానితో, చిన్నమ్మగారిని ఒకసారి బయటికి రమ్మను అని అన్నాడు. దాసి లోపలికి వెళ్ళి వచ్చి కంగారుగా, ఇంతకు ముందు కూడా ఇక్కడే ఉన్నారు, ఇంతలో ఏమైపోయారో గాని చిన్నమ్మగారెక్కడా కనిపించటం లేదు బాబు అని చెప్పింది. తన పాత యజమాని చెప్పినది నిజమేనని, ఇంతకాలము తన ఇంట ఉన్నది దెయ్యమేనని చాంగ్ రూఢీ చేసుకున్నాడు. అతను తన వద్ద మిగిలిన ముత్యాలన్నీ తన పాత యజమానికివ్వటమేగాక తాను లోగడ అమ్మిన ఒకటి రెండు ముత్యాలు కూడా మళ్లీ కొని ఇచ్చాడు. ముసలివాడు వాటిని తీసుకుపోయి మంత్రికి ఒప్పజెప్పాడు. జప్తు చేసిన ఆయన సొత్తంతా విడుదలైంది. చాంగ్ చాలా నిజాయితీపరుడు, న్యాయబుద్ధి కలవాడు గనకనే అతను దెయ్యం ఆకర్షణకు లోబడలేదు. తన యజమానికి ముత్యాలు కూడా తిరిగిచ్చాడు. అతని మంచి బుద్ధిని గురించి ప్రజలు ఎంతో కాలం చెప్పుకున్నారు.